కాంగ్రెస్ అధికార ప్రతినిధి కైలాష్ నేత గారు ఉన్నారు. కైలాష్ గారు, మీ చేతుల్లోంచి అధికారాన్ని ఆప్ తీసేసుకుంది, మిమ్మల్ని ఊడ్చి పడేసింది. అక్కడ దానికి ప్రధాన కారణాలు అక్కడ జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ప్రజలు ఏం భావిస్తున్నారు, ఎందువల్ల మీ చేతుల్లోంచి అధికారం ఆప్కు వెళ్ళింది అనేది ఇందిరా శోభన్ గారు చెప్పారు. మీరేం చెప్పదలుచుకున్నారు, ఎందువల్ల అక్కడ మీరు ఓటమి చెందారు, మీ చేతుల్లోంచి అధికారం పోయిందని అనుకుంటున్నారు? మునిపే చెప్పిన కవిత గారు సంతోషంలో మా సోదరి చాలా గొప్పగా చెప్పి ఉండొచ్చు, కానీ సార్ నేనేమంటున్నంటే పంజాబ్లో మొన్న 4 సంవత్సరాల వరకు పరిపాలించినటువంటి అమరేందర్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మా కుమ్ముకులాటలా లేకపోతే ఆప్ని చూడాలన్న తహతహలతోటి లేదా సిక్కులోని ఆ వర్గాలు మొత్తం మాతో గతంలో ఉన్న వర్గాలు మొత్తం విడిపోవడమా ఏదో కారణం కావచ్చు, అయినప్పటికీ వారి అధికారంలోకి వచ్చారు. కానీ దాని ఫలితాలు ఎప్పుడు విశ్లేషిస్తాం, ఇప్పుడు ఇట్లా రిజల్ట్ వచ్చిన తర్వాత విశ్లేషించగలుగుతాం. రేపు లోక్సభ ఎన్నికలే గిట్రాయి, ఏ ఎవరికైనా చివరిగా రాష్ట్రాల్లో వచ్చేటువంటి ఎన్నికలు కానీ, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది, పార్లమెంట్కి వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో మొన్న భారతీయ జనతా పార్టీ వల్ల దేశంగా ఇంత గొప్పగా అభివృద్ధి చెందించినము, సబ్కా సాతు సబ్కా వికాస్ అంటారు కదా, 1000 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. మరి అట్లాంటప్పుడు తమిళనాడులో రావాలి కదా, ఎందుకు రాలేదు? కేరళలో అడుగుపెట్టలేని పరిస్థితి ఉన్నది కదా, ఎందుకు పెట్టలేదు? కర్ణాటకలో ఈడీలు సిబిఐలు దాడి చేసి ప్రభుత్వాన్ని గుంజుకుంటున్నాను. మణిపూర్లో ఏం జరిగిందో మనం చూసినాం. గోవాలో కూడా వాళ్ళు తక్కువ ఉన్నాయి, అయినా గవర్నరు మాకు వివక్షత చూపించి రాత్రి రాత్రి అధికారం మార్పిడి జరిగే ప్రయత్నం. రెండోది, గోవాలో మీరు అద్భుతంగా పరిపాలన చేస్తుంటే క్లీన్ స్వీప్ చేయాలి కదా, మణిపూర్లో మాకంటే మీరు బెటర్ అయిన పరిపాలన ఇస్తే క్లీన్ స్వీప్ చేయాలి కదా, అక్కడ అత్యవసర మార్కులతోనే ఉన్నారు కదా. అంటే మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది పంజాబ్లో మాత్రమే, మిగతా చోట్ల మేము అధికారం కోసం ప్రయత్నం చేసాం, ప్రయత్నం చేసినాం మేము. ఆ ప్రయత్నం దిశల్లో పట్ట కొంత వెనుకబడి ఉండవచ్చు, కానీ అక్కడ మీరు చూడండి గోవాలో ఏం జరుగుతుంది, ఓరా హోరీగా వస్తూ ఉంది, మరి మణిపూర్లో వస్తూ ఉంది, ఉత్తరాఖండ్లో కొంతమేరకు మేము బెటర్ పర్ఫార్మెన్సే, యూపీలో లేదు, పోయిందల్లా పంజాబ్ పోయింది. భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా పంజాబ్ పోయింది అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్, 125 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని ప్రాంతీయ పార్టీ తీసేసుకుంది. అది మేము ప్రాంతీయ పార్టీని గౌరవిస్తాము, కానీ ప్రాంతీయ పార్టీలను ద్వేషించి ప్రాంతీయ పార్టీలని తెరమరుగు చేసే కార్యక్రమం బీజేపీ చేస్తుంది, మేము అట్లా చెయ్యం. ఒక ప్రజాస్వామ్యంలో ఈ ఫెడరల్ సిస్టంలో తప్పకుండా ప్రాంతీయ పార్టీ యొక్క భావాలని ఆనాటి నుంచి ఇన్నటి వరకు మీరు చరిత్రను పరిశీలించండి, ప్రతి ప్రాంతీయ పార్టీకి దేశ స్థాయిలో గౌరవాలు ఇచ్చినాం, వారికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చినాం. కానీ ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే వివక్షత చూపించి వాళ్ళని లోపరుచుకోవడం, తమిళనాడులో వాళ్ళకి ఏం జరిగిందో మనం చూసాం, అధికార మార్పిడి ఏ రకంగా చేయించారు, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా లేకపోతే ఒక రకంగా, వాళ్ళు చూపిస్తలేరా అండి? జాతీయ భావజాలం జాతీయ కరణ అని చెప్పేసి వీళ్ళు ఒక రాష్ట్రానికి ఒక విధానాలు పెట్టిన వీళ్ళు, కానీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలేదు. అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి నిధులు సమానమైనటువంటి అవకాశాలు ఆ రాష్ట్రాలకు ఉండే ముఖ్యమంత్రులను గౌరవించడం, కానీ వాళ్ళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేవలం అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే గౌరవాలు, ఇతర రాష్ట్రాలకు వివక్షత. అందుగురించే కదా ప్రాంతీయ పార్టీలు ఇవాళ ఈ రకంగా భారతీయ జనతా పార్టీ వెంట పడుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మీరు అన్నట్టుగా తప్పకుండా మారాల్సినటువంటి అవసరం ఉంది, మేము ఆ దిశగా ప్రయత్నం చేయాలి, అభివృద్ధి దిశగా మేము మారాలి. అంటే గతంలో మారుతాం, ఎందుకంటే ఇప్పుడు నేనంటున్నట్టు యువతరంలో తప్పకుండా లౌకిక భావజాలం ఉన్నవాళ్ళు లేదా మతానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు లేదా ఈ దేశంలో అందరం హిందువులం కావచ్చు, కానీ హిందుత్వం అనేటువంటి ఎజెండాను పట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఈదగలుగుతున్నాం? ఈ దేశం విద్య గురించి మాట్లాడాలా, వైద్యం గురించి మాట్లాడాలి, అనగారిన వర్గాల రిజర్వేషన్ల గురించి మాట్లాడాలా, ఆకలితో ఉన్న వారికి పేదరికం గురించి ఉన్నటువంటి వారిని తీసే కార్యక్రమాలు చేయాలి, కానీ మతం కానీ లేదా మరొక అంశం కానీ దేవుళ్ళు కానీ మనకు భూమ పెట్టరండి. కానీ ఇవాళ దేశంలో కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ ఒక మతం దిశగా, మతం మాత్రమే ఎజెండాగా తీసుకొస్తున్నారు తప్ప అభివృద్ధి ఎజెండా లేదు. వారిలో ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు తీసుకురావడం లేదు దేశంలో వెళ్తూ. ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2 సంవత్సరాల కరోనా పీరియడ్లో దేశ ప్రజలు ఏకాకిన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వందలాది మంది దారిలో పోతుపోతూ చనిపోయినారు. వాళ్ళకి ఏం చేసినారండి మీరు? ఏ పాపం చేసిరు వాళ్ళు? డిమానిటైజేషన్ అని చెప్పారు, గొప్ప గొప్ప విషయాలు చెప్పారు, వందలాది మంది చనిపోయిండ్రు కదా. దేశంలో అంబానీ ఆదాని సంపద పెరుగుతుంది, పేద ప్రజల యొక్క సంపద ఎందుకు పెరగలేదు? బ్యాంకులని
మేము ఆనాడు జాతీయకరణ చేసి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. బ్యాంకులను ముంచేసినోళ్ళని దేశం దాటిస్తున్నటువంటి పార్టీ, ధరలు పెంచుతున్న పార్టీ అయినప్పటికీ కూడా బీజేపీని ఇవాళ ప్రజలు మరి ఎందుకు ఆదరిస్తున్నారో మరి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు కూడా. ఎందుకంటే మేము మంచి చేసినాం ఈ ప్రజల కోసం. ఎన్ఆర్ఈజీపీ లాంటి గొప్ప గొప్ప స్కీములు తీసుకొచ్చినాం, దళిత వర్గాలకు సప్లాన్లు తీసుకొచ్చినాం, అట్టడుగు వర్గాలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలుగా మేము చేసిన కార్యక్రమాలు ఇల్లే ఏం చేశారు చెప్పండి. స్కాలర్షిప్లను తీసేసారు, రాజీవ్ గాంధీ ఫెలోషిప్ లాంటి విద్యార్థులకు ఉంటే వాటిని తీసేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మనకి కైలాష్ గారు ఇంకొక బ్రేకింగ్ అందుతుంది. పంజాబ్లో కెప్టెన్ అమరీందర్ ఓడిపోయారు. అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అక్కడ అంతర్గత కుమ్ములాటలు వీటన్నిటి నేపథ్యంలో బయటికి వచ్చి సరికొత్తగా ఒక పార్టీ పెట్టుకొని బీజేపీతో జత కట్టిన తర్వాత కూడా ఆయన ఓడిపోయారు. అది చాలా కీలకంగా అక్కడ కనిపిస్తోంది. సో నాగార్జున రెడ్డి గారు, ఇప్పుడు ఓవరాల్గా పంజాబ్కి సంబంధించి చూసుకుంటే ఒక ప్రాంతీయ పార్టీ రెండో రాష్ట్రంలో కూడా అధికారం